కోదాడ పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడే సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలో ఎర్ర జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు రెపరెపలాడుతూ సందడి చేశాయి. బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభలో 40 అనుబంధ కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఏఐటీయూసీ నాయకుడు మేడేని ఉద్దేశించి మాట్లాడారు. కోసం ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు. 8 గంటల పని విధానంతో పాటు కార్మికులకు రావాల్సిన న్యాయమైన కోరికలు, సమాన హక్కు, సమాన పనికి సమాన జీతం, సమయ పాలన, ఇవాళ పిఎఫ్ఈఎస్ఐ, సమగ్ర జీవిత బీమా సౌకర్యం, ఇంకా అనేక 40 రకాల చట్టాలను ఇవాళ ఉన్నటువంటి కేంద్రం ఉంటే బీజేపీ ప్రభుత్వం ఆ చట్ట సవరణ పేరుతోటి కార్మికులకు అన్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఎర్ర జెండాలన్నీ కలిసి మేడే నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవాళ అనేక మంది మేడే నిర్వహిస్తూ ఉన్నారు. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. దేశ దేశాల్లో కూడా కార్మిక వర్గం అంతా సంఘటితమై ఈ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న చరిత్ర గతంలో చూసాం, ఇప్పుడు జరుగుతున్నది. భారతదేశంలో కూడా 1936 ఏఐటీయూసీ ఏర్పడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో కార్మికుల్ని సంఘటన చేయడం కోసం, ఐక్యపరిచి వారి హక్కులను సాధించడానికోసం అనేక ఉద్యమాలు, ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు నిర్వహించి హక్కుల్ని సాధించడం జరిగింది. నాడు షికాగో నగరంలో కార్మిక వర్గం 18 గంటలు పనిచేయటం మా వల్ల కాదు, 8 గంటలకి పరిమితం చేయాలని ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ఆ కార్మికుల యొక్క భక్తం నుంచి పుట్టిన ఎర్రజెండ. అందుకని దాని నాయకత్వాన్ని యావత్తు ప్రపంచం అంతా కూడా ఈనాడు మేడేని నిర్వహించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే కోదాడు ఏరియాలో, కోదాడు పట్టణంలో కూడా మేడే కార్యక్రమం చాలా జయప్రదంగా కార్మిక వర్గం అంతా కలిసి నిర్వహించడం జరిగింది. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా నిరంతరం కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక సంఘం ఉంది.